హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? అయితే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి, అది ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదేంటంటే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా అనేసి ఎలా చేసుకోవాలా ఏంటా అని కొంచెం నాకు తెలిసినంతవరకు చూపిస్తున్నాను. మా ఇల్లు అయితే మా రూమ్ ఇలా ఉందండి, సామాన్లన్నీ ఇలా ఉన్నాయి. ముందుగా మనం మెయిన్ కిచెన్ కదండి, కిచెన్లో మనం అన్నీ సర్దుకుంటే సగం పని అయిపోతుంది కదా. నేను ఇక్కడ ముందుగా గిన్నెలు ఏమన్నా ఉంటే గిన్నెలన్నీ తోమేసుకున్నానండి, మనం వాడినవి. ఆ తర్వాత బట్టలన్నీ పిండేసుకొని ఆరబెట్టేసుకున్నాను అనమాట, అవి ఆరిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కర్టెన్స్, పూల దండలు అవి ఉంటే అన్నీ నానబెట్టుకున్నాను నేను. తర్వాత మనం ఈ డబ్బాలలో ఉండే సరుకులు అవన్నీ తీసేసుకొని తోముకోవాలి. అంటే ఇష్టం తోముకుంటే తోముకోవచ్చు, లేకపోతే లేదు, నేనైతే కడిగేసుకుంటున్నానండి. వాటిలో ఉండే సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి కవర్లలో పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉండేవి కవర్లలో పెట్టుకొని మనం ఆ డబ్బాలన్నీ బయట వేసుకొని తోముకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. మళ్ళీ అక్కడ తోముకోవడం అవన్నీ పెట్టుకున్నాం అనుకోండి సర్దుకోలేము, అర్థం కాదు అసలు ఎక్కడ ఉన్నాయి ఏంటి ముందు ఏది చేసుకోవాలని. ముందు ఇలా అన్నీ తోమేసుకొని పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది. అక్కడికి వెళ్ళగానే అంటే కొత్త రూమ్, కొత్తగా ఫీల్ అవుతాం కదా, ఇంకా కొత్తగా ఉంటుంది అనమాట. మంచిగా అన్నీ సర్దుకుంటే నీట్గా కనిపిస్తాయి కదా, అలా అనమాట. ఇదిగోండి నేను ఆ డబ్బాల్లో అన్నీ పోసేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ బయట వేసేసుకొని తోమేసుకుంటాం కదండి, ఇదిగోండి ఒకటి పెద్ద టబ్లో వేసేసుకొని బయట వేసేసుకుంటున్నాను. అన్నీ బయట వేసుకొని తోమేసుకుంటాను అనమాట. మనము మనకి ఏవైతే అవసరమవుతాయో, అంటే అవసరం అంటే పొద్దున్న లేవగానే టీ అయితే కంపల్సరీగా ఉండాలి కదండి. టీ పౌడరు, షుగరు, మళ్ళీ మనకి ఉప్పు, పసుపు, కారము, మనకి వంటకు సంబంధించినవన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మన సామాన్ అంతా సెట్ అవ్వదు కదా, వంట అయితే చేసుకోవాలి. స్టవ్ అది పెట్టుకొని వంట మాత్రం చేసుకుంటాం కదా, వంట చేసుకొని తిన్న తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చు కదా అలా. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బయట కూడా తెచ్చుకొని తినలేము కదండి ఎక్కువ. ఏదో ఒక పూట అంటే ఏదో అడ్జస్ట్ అవుతాం, కానీ ఒక రోజంతా బయటే తెచ్చుకొని తినాలి అని అంటే కాదు కదా. ఇంకా పిల్లలతో ఉంటాం కాబట్టి ఇంకా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనము ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకా కింద సరుకులు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ బ్యాగ్లో వేసుకోవడము, అవన్నీ పక్కన పెట్టుకోవడం అలా చేసుకోవాలి. ఇక్కడేమో రెండు టబ్బుల్లో నీళ్ళు తీసుకున్నాను కదండి, ఇవి మంచి నీళ్ళు. సింక్లో తోమడానికి తోముకోవచ్చు, కాకపోతే అక్కడ తోముకోపోవడానికి కారణం ఏంటంటే అక్కడ నాకు బోర్ నీళ్ళు వస్తాయండి ట్యాప్లు. నాకు బోర్ నీళ్ళతో తోమితే డబ్బాలన్నీ మచ్చలైపోతాయి, అందుకని నేను మంచినీళ్ళు తీసుకొని రెండిట్లో మంచినీళ్ళే తీసుకున్నాను. తీసుకొని ఇందులో తోమిని ఇందులో వేసుకొని తర్వాత అందులో ముంచుకొని మనం దేంట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో పెట్టేసుకుంటే నీళ్ళన్నీ ఒడిచిపోతాయి కదా. తర్వాత మంచిగా మనం దేంట్లో పెట్టుకోవాలి, బ్యాగ్స్లోనో సంచిలో దేంట్లో పెట్టుకోవాలంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకోటి గమని, ఇంకోటి ఏంటంటే మనము మూతలు ఒక దగ్గర, డబ్బాలు ఒక దగ్గర అలా అంటే ఒక బ్యాగ్లో ఈ డబ్బాలు ఇంకో బ్యాగ్లో వేరే మూతలు అలాగ పడిపోతాయి కదా, అలా కాకుండా మనం ఏం చేయాలంటే మూతలన్నీ ఒక కవర్ లాంటి దాంట్లో వేసేసుకుంటాను నేను. అప్పుడు మనకి దేనికి అంటే ఆ కవర్ తీయగానే డబ్బాలకు సంబంధించిన మూతలన్నీ ఉండిపోతాయి కదా, అలా చేసుకుంటాను అనమాట. ఫస్ట్ కడిగేటప్పుడే ఒక చిన్న ఒక సపరేట్గా మూతలన్నీ పెట్టేసుకుంటానండి, దాని క్యాప్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక దాంట్లో వేసేసుకొని సర్దేటప్పుడు ఒక కవర్లో వేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత ఏది ఎక్కడ ఉందా అని ఎత్తుక్కోవడానికి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ ఉందా, ఏ బ్యాగ్లో ఉందా, ఏ కవర్లో ఉందా, మనకు డబ్బా దొరికిద్ది కానీ మూత దొరకదు. ఒకసారి మూత దొరికిద్ది కానీ డబ్బా దొరకదు, అలా అవుతుంటుంది కదా. నేనైతే ఇలా చేసుకుంటాను. ఎందుకంటే మా దాంట్లో కడిగేసుకుంటున్నాను, దీంట్లో ముంచి పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకుని ఆరబెట్టేసుకుంటాను అనమాట. అందులోనే ఉంచినా పర్వాలేదు, లేదంటే పక్కన మనము ఏదన్నా క్లాత్ లాంటిది వేసి ఆరబెట్టుకోవచ్చు. కానీ నాకు ఇంత ప్లేస్ లేదు, అందులోనే ఉంచుకుంటే మాత్రం అవే నీళ్ళు ఇదైపోతాయి. ఎందుకంటే నేను రెండు రోజుల ముందు నుంచే చేసుకుంటున్నాను కదండి. ఇదిగోండి అన్ని ఇంట్లో ఉన్నాయి, అన్నీ తోమేశాను. కాకపోతే మాకు కొంచెమేనండి సామాన్ ఉంది, ఎక్కువ లేవు. అక్కడ చూసారు కదా కర్టెన్స్ నానబెట్టుకున్నాను కదా, అవి కూడా పిండేశాను. ఇదంతా కూడా కడిగేసుకున్నాను. ఇక్కడితో అయితే పని అయిపోయిందండి ఈరోజుది.
తర్వాత కొంచెం టీ తాగుతాం కదా అని చెప్పేసి టీ పెట్టేసుకొని తాగేసుకున్నాము. తాగేసిన తర్వాత ఇవేమో ఆయిల్, మనకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇవి అన్నీ కావాలి కదండి మనకు అవసరమైనవి. తర్వాత అక్కడికి వెళ్ళాక వంట చేసుకోవడానికి అక్కడొకటి ఇక్కడొకటి వెతుక్కోకుండా అవన్నీ నేను ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకు అందుబాటులో ఉంటాయి కదా అలాగా. తర్వాత కిచెన్లో తోమడం వరకు అయిపోయింది కదండి. తర్వాత మనము హాల్లోకి వచ్చేసి హాల్లో మనము ఏం చేయాలంటే హాల్లో ఉండే బొమ్మలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మనకు అవసరం ఉండవు వాటితోటి. అవి ముందు రోజే ముందే చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. హాల్లో ఉండే బొమ్మలు అవన్నీ కాటన్ బాక్స్లో అయితే కాటన్ బాక్స్లో లేదంటే బ్యాగ్స్లో ఎలా సర్దుకున్నా సరే మనం అన్నీ నీట్గా సర్దేసుకోవాలి. సర్దేసుకుంటే మనకి ఆ పని అనేది అయిపోతుంది అనమాట. అవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకోవాలి, లేదంటే ఆ షెల్ఫ్లో ఉంటాయి కదా ఆ షెల్ఫ్లోనే పెట్టేసుకోవడము, ఎక్కడో మనకు వీలున్న చోట పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే బెడ్రూమ్కి వచ్చేస్తే బెడ్రూమ్లో బీరువాల బట్టలు అవి ఉంటాయి కదండి కొత్త బట్టలు, అవన్నీ సూట్ కేసులో అలాంటి వాటిలో పెట్టుకున్నా సరే లేదంటే కాటన్ బాక్స్లో అలాంటి వెయిట్లన్నా వేసుకున్నా సరే అవి కూడా పెట్టేసుకోవాలి. ముఖ్యంగా బీరువాల మనం ఏముంటాయండి డాక్యుమెంట్స్ అవి ఇవి ఆఫీస్కి సంబంధించినవి ఏవేవో ఉంటుంటాయి కదా అవి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకొని మనము ఒక బ్యాగ్ లాంటి దాంట్లోనో కాటన్ లాంటి దాంట్లోనో వేసుకొని అక్కడ ఇక్కడ పెట్టకుండా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే అవి మనకి సేఫ్గా ఉండిపోతాయి. ఇంకా డైలీ వేర్ బట్టలు అవి కూడా కాటన్లో పెట్టుకున్నా సరే ఎక్కడైనా పెట్టుకున్నా సరే అండి, అయితే వాటికి మనం బాక్స్లలో రాసుకోవాలండి మార్కర్ తోటి. బయట ఇవి బీరువాల బట్టలు ఇవి బయట బట్టలు అనేసి రాసి పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం డైలీ వాడుకునేవి అక్కడికి వెళ్ళగానే మనము యూజ్ చేసుకోవడానికి స్నానం చేసి యూజ్ చేసుకోవడానికి టవల్స్ బట్టలు పిల్లల బట్టలు అవన్నీ ఓ బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. మనకి ఉపయోగపడేవన్నీ ఒక రెండు మూడు రోజుల దాకా మనకు సెట్ అవ్వదు కదండి. అవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకుంటే ఇంక మిగతా ఏమి ఎత్తుక్కోని అవసరం లేదు. పేస్ట్లు బ్రష్లు అలాంటివన్నీ కూడా తీసి పెట్టుకోవాలి. హాల్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది. మెయిన్ వస్తువులన్నీ పెట్టేసుకున్నాక మనము అక్కడికి వెళ్ళాక మనకి ఎలా అనేసి అది చూసుకోవాలండి. ముందు రోజు రేపు షిఫ్ట్ అవుతున్నామని అంటే ముందు రోజే మనము పిండిలు ఏదన్నా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అలాంటివి వేసి పెట్టుకోవాలి. తర్వాత స్నాక్స్ ఏమన్నా కావాలని అంటే ఒక వారం రోజులు ముందే ఏమన్నా చేసి పెట్టుకోవాలి. తర్వాత నిల్వ ఉండే పచ్చళ్ళు ఉంటాయి కదండి, గోంగూర పచ్చడి, పల్లీల పచ్చడి, టమాటా పచ్చడి అవన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. చేసి పెట్టుకోవాలి పాడవకుండా ఉండేవి. తర్వాత మనం అక్కడికి వెళ్ళాక వంట చేసుకొని వెంటనే మనము ఈ పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినేయచ్చు కదండి. అలా మనకి శ్రమ లేకుండా చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళగానే కావాల్సింది మంచినీళ్ళు కదండి, ముందు బోర్ నీళ్ళు అంటే ఉంటాయి కానీ మంచినీళ్ళు ఒక్కొక్కసారి ఉండవు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో నుంచి ఒక బబుల్ క్యాన్లో వాటర్ తీసుకెళ్ళిపోవాలి. ఓ రెండు మూడు వాటర్ బాటిల్స్లో నీళ్ళు పెట్టేసుకోవాలి. మనము వెంటనే తాగేసేయచ్చు అనమాట వాళ్ళని వెళ్ళని అడగకుండా. ముందు మనం ఒక పేపర్లో మనం ఏమేమి పనులు చేయాలో అవన్నీ రాసుకోవాలండి లైన్గా. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పేసి లైన్గా రాసుకున్న తర్వాత మనము ఆ పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. పనులన్నీ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఏ పని అయితే మీరు అయిపోయింది అని అనుకుంటారో అది టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట, ఓహో ఈ పని అయిపోయిందా అని కన్ఫ్యూజన్ లేకుండా అనమాట. అదే రాసుకోలేదు అనుకోండి ఈ పని ఉందా, ఈ పని ఉందా, ఈ పని ఉందా అనేసి మనం చాలా టెన్షన్ పడిపోతాము. దాంతో సగం పని చేసుకోలేమన్నమాట. అలా చేసుకుంటే మనము ప్లాన్ ప్రకారం దాన్ని ఫాలో అవుతే ఏంటంటే మనకి పని అనేది ఉంటుంది కానీ కాస్త అలసట బడలిక అనేది తగ్గుతుంది. ఇవ్వండి ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను పాటించే కొన్ని పద్ధతులు అన్నమాట. ఈ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.